హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 9 నవంబర్ 2021 రోజున మనం లైవ్ మార్కెట్లో ఎటువంటి ప్రాఫిట్ తీసాము. యాక్చువల్గా రికమెండేషన్స్ వచ్చేటప్పటికీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం ఫ్యూచర్స్ మార్కెట్లోనే మనం ట్రేడ్ చేయమని చెప్తాము. రీజన్ ఏంటంటే, ఆప్షన్ చేయాలనుకుంటే మీకు ప్రికాషన్స్ చాలా తీసుకోవాలి, కానీ ఆప్షన్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఆప్షన్స్లో మనం చాలా వరకు అందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాం. కానీ ఆప్షన్స్లో చేయాలనుకుంటే సెల్లింగ్, రైటింగ్ చేస్తే సేఫెస్ట్ వేలో ఉంటుంది, కానీ రైటింగ్ కూడా ఫ్యూచర్స్కి ఉన్నంత అమౌంట్ కావాలి కాబట్టి ఫ్యూచర్స్ చేయడమే బెస్ట్ కదండి అని అనుకోవచ్చు. కానీ మనం రైటింగ్ కాకుండా బయింగ్ చేయాలనుకుంటే తక్కువ అమౌంటే కానీ దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కానీ, దానికి సంబంధించిన పారామీటర్స్ కానీ, దానికి సంబంధించిన అంచనా కానీ కరెక్ట్గా లేకపోతే మన టైం టికెట్లో ప్రీమియం అంతా కూడా కరిగిపోయి మనకి నష్టాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కువగా మార్కెట్లో చాలామంది ట్రేడర్స్, బయర్స్ ఎవరైతే ఉన్నారో, ఆప్షన్ బయింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు 96% ఒక సర్వేలో తెలియదు ఏంటంటే 96% ఆప్షన్ బయర్స్ అందరూ కూడా లూజర్సే. కానీ మనం కంటిన్యూటీగా ఆప్షన్స్లోనూ మనం డైలీ ట్రేడ్ చేసి ఏ విధంగా ప్రాఫిట్ చేసినా అన్నది నేను ప్రతిరోజు కూడా చూపిస్తాను. ఆల్రెడీ మనం ఒక 5 డేస్ నుంచి కంటిన్యూటీ ప్రాఫిట్స్ని అయితే తీస్తున్నాము. నేను మీకు 8th నుంచి కూడా నేను మీకు స్క్రీన్ షాట్స్ని అవైలబుల్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ నవంబర్ నెల అంతా కూడా ప్రతిరోజు కూడా మనం ఏం ట్రేడ్ చేస్తాము. యాక్చువల్గా నిన్న రోజు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా నేరో జోన్లోనే 39,500 దగ్గర మనకి మ్యాక్సిమం 700 వరకు కూడా వెళ్ళి, ఇక్కడ వరకు కూడా అదే రేంజ్లో మనకి 9th నవంబర్ రోజున మనకి ట్రేడ్ జరగడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం ఎక్కడి నుంచి మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో, చిన్న చిన్న ట్రేడ్స్ అయినా సరే, నేను 50,000, 60,000, 30,000, 40,000 అయినా సరే ప్రాఫిట్స్ని మనం ఏ విధంగా తీయగలిగాము, అది కూడా 39,500 స్ట్రైక్ ప్రైస్లోనే ఒక 3 టైమ్స్ ఆపర్చునిటీ వచ్చింది. 3 టైమ్స్ ఆపర్చునిటీని యూజ్ చేసాము. 39,300లో ఒక టేక్ఆఫ్ అవుతున్నప్పుడు కింద నుంచి బాటం నుంచి కూడా ప్రీమియం తక్కువ ఉండే వాళ్ళు అక్కడి నుంచి కూడా మనం ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నానో, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇక్కడ మనకి ఆ డిమాండ్ సప్లై జోన్లు కూడా ఒక స్టేజ్లో ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా మనం రైటప్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ప్రీమియమ్స్ ఎక్కడ కరిగిపోతున్నాయి, మనకి పుట్ రైటింగ్స్ ఎలా జరుగుతున్నాయి, పుట్ రైటింగ్స్ జరుగుతున్నప్పుడే మనం కాల్ తీసుకోగలుగుతాము, అదేవిధంగా ఏదైతే కాల్ రైటింగ్స్ జరుగుతున్నప్పుడే మనం పుట్ తీసుకోగలుగుతాము, ఏదైతే మనం మార్కెట్ పాజిటివ్గా ఉంటుందని చెప్పుకున్నామో ఆ పాజిటివ్ ట్రెండ్ నడుస్తున్నది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ఆ యొక్క స్ట్రైక్ ప్రైస్ని ఎంచుకుని ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవుతుందో అక్కడి నుంచి మనం 20-30 పాయింట్స్, లేకపోతే 20-40 పాయింట్స్ తీసినప్పుడు కూడా మనం ఆ లాట్ సైజ్ మనకి 1,000 క్వాంటిటీ 2,000 క్వాంటిటీ వేసి మనం తీసే అంత ధైర్యం కావాలనుకుంటే దానికి తగ్గ పారామీటర్స్ పెర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయగలగాలి. ఆ పారామీటర్స్ని ఏమేమి చూడాలి, ఎలా చూడాలి అన్నది తర్వాత, ఎవరైతే మనకు ఒక 1 ఇయర్ పాటు మనతో పాటు ట్రావెల్ చేసి ఏదైతే క్యాష్ మార్కెట్లో కంటిన్యూటీ ప్రాఫిట్స్ తీస్తూ అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కూడా వాళ్ళు కంఫర్ట్గా ఉంటే అప్పుడు దాని తర్వాత ఈ పారామీటర్స్ అన్నీ కూడా నేర్చుకుని చాలా ఒక 2 లాట్లతోటి 4 లాట్లతోటి 10 లాట్స్తో 5 లాట్స్తో ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ చేస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో నేను మీకు కీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ నేను మీకు ఈ చార్ట్ చూపించడమే కాకుండా కీ ఫ్యాక్టర్స్ కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి కీ ఫ్యాక్టర్ ఏంటంటే, మనం నిన్నటి రోజున మనం ఒక 1 లాక్ చేంజ్ తీసినప్పుడు కూడా ఈ రోజున మనం ఒక 2,04,000 రూపీస్ చేంజ్ తీసిన 2,04,705 రూపీస్ ఈరోజు మనకు మార్కెట్లో వచ్చింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను మీకు ఇందాక చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే, క్యాండిల్స్టిక్స్ ఈజ్ ద కీ పాయింట్. క్యాండిల్స్ని మనం బాగా రీడ్ చేయగలిగితే వాటి యొక్క ఎనాటమీ ఆఫ్ ద క్యాండిల్ని, ప్రతి క్యాండిల్ కూడా మనకి ఏదో చెప్తూ ఉంటుంది. అది ఏం చెప్తుంది, క్యాండిల్ ఏం స్పీక్ చేస్తుంది, మన క్యాండిల్ మనకి ఏమి ప్రికాషన్ ఇస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం కీలకమైనటువంటి క్రూషియల్ పాయింట్స్ని కానీ మనం బాగా క్యాచ్ చేస్తే, అదేవిధంగా మన ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ స్పాట్ ఎంత నడుస్తుంది, స్పాట్తో పాటు ఎక్కడ రైటప్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఏ పారామీటర్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. అదేవిధంగా మీరు ఏదైతే ఆప్షన్స్ వైపు రావాలనుకుంటున్నారో దానికి సంబంధించి ముందు బేసిక్ పాయింట్స్ని, బేసిక్ క్లాస్ని, బేసిక్ స్టడీ మెటీరియల్ని మీరు బాగా రీడ్ చేస్తే అప్పుడు దాంతోపాటుగా మనం డిఫరెంట్ వేస్లో మనం వెళ్ళి దానికి సంబంధించినటువంటి అన్ని నేర్చుకుని మనం కూడా ఆప్షన్స్లో కంటిన్యూటీ ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉండే విధంగా చేద్దాం. మనం ఒక ప్రయోగం కింద ఇది కంటిన్యూటీగా ప్రతిరోజు కూడా ఆప్షన్స్లో మనం ఎంత ప్రాఫిట్ తీయగలుగుతాము, అదేవిధంగా క్యాపిటల్ ఏ విధంగా కావాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకునే ముందు బేసిక్స్ పాయింట్స్ అనేటువంటి క్యాండిల్స్టిక్స్ నేర్చుకోండి. దాని తర్వాత మళ్ళీ దానికి సపోర్టుగా ఏ ఇండికేటర్ వాడాలన్నది కూడా మళ్ళీ తర్వాత మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు దాంట్లో డీటెయిల్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.